రాజకీయాలు చాలా తమాషాలు ఉంటాయి పోతుంటే. మీరు చాలా దూరంగా వచ్చారు కదా, అలసిపోయి ఉన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి గారు అని ఒక పెద్ద ఆయన, పెద్ద మంచి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మీ అందరికీ తెలుసు బాగా. సభకు పోయిండు ఒక రోజు, ఒక అభిమాన పేద దండ నిలువెత్తి దండ తెచ్చి, సార్ మీకోసం ప్రత్యేకంగా చేయించిన దండ వేసుకొని వేసుకున్నా. ఆయన వేసుకోవాలి సార్, మీరు వేసుకోకపోతే నా పరువు పోతుంది, సొంత డబ్బు ఖర్చు పెట్టి నేను కష్టపడి విశేషంగా తమరి కోసం చేయించిన సార్, వేసుకోవాలి. నీ దయరా బాబు నేను వేసుకోను. లేదు సార్ మీరు వేసుకోవాలి, ఒక నాలుగు మాటలు చెప్తా విను, అప్పటికి నువ్వు ఇన్సిస్ట్ చేస్తే ఆలోచిస్తాం అని చెప్పి అంటే, సరే మంచిది చూడండి ఆయన, మనిషికి జీవితంలో దండ వేసేది రెండే సార్, అంతే కదా, ఒకటి పెళ్లి జరిగినప్పుడు. నేను స్వతంత్ర పోరాటాలు పోయినా కాబట్టి పెళ్లి చేసుకునే తీరిక లేకపోయింది, బ్రహ్మచారి ఉండిపోయినా కాబట్టి పెళ్లి దండకు నేను అర్హుని కాదు, నంబర్ వన్. నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే, చనిపోతే వేయాల, మరి నిటారుగా నీ ముందు బతికే ఉందా నిలబడి ఉన్నా, ఈయన దయా ఇప్పుడు వేస్తా అంటే ఈ ముందు తల వంచింది. పాప మా అభిమాన్ రెండు కాలు మొక్కిస్తారు, నేను మంచి పాఠం నేర్చుకుని ఈరోజు మళ్ళీ ఈ తప్పు చేసేసారు. నేను అంటే మనం చూస్తున్నాం కదా, మనకి ఎంత అయిపోయిందంటే రొటీన్ అయిపోయినాం మనం, ఏది సీరియస్గా తీసుకోము. కొత్తగా ఎమ్మెల్యే గారు కలిసి వస్తే దండలు వేసాడంటే ఈ సంఘము ఆ సంఘము, ఆ ఎమ్మెల్యే చొక్కా అంతా నానిపోతుంది, ఆ దండలలో వచ్చి పురుగులు ఆయన మెడగుడుతూ ఉంటాయి, ఒక బాధ కాదు అంతే కదా. ఆయన పడే అవస్థ ఇచ్చిపోయి మళ్ళీ సబ్బు రుద్ది రుద్ది సవ, అంతే కదా. ఇదే ఆ రాజకీయం, ఇది జరుగుతూ ఉండన్న ఈ తంతు. కాబట్టి దీని నుంచి ఈ రొటీన్ నుంచి, ఈ ఆలోచన భావజాలం నుంచి, ఈ గోల్మాల వ్యవహారం నుంచి మనం బయట పడుతూ, మనం ఇంకా నేర్చుకుంటూ ప్రజల్ని కూడా బయట పడేసేటువంటి ప్రక్రియ కోసం పుట్టిందే బీఆర్ఎస్ డెఫినెట్గా. డెఫినెట్గా మంచి కోసం జరిగే ప్రయత్నం తప్పకుండా విజయం సాధిస్తుంది, అందులో నాకు ఎటువంటి అనుమానం లేదు. ఐ హ్యావ్ నో డౌట్ ఎట్ ఆల్. చాలామంది మహారాష్ట్రలో, కర్ణాటకలో, తెలంగాణ బార్డర్స్ మీద వాళ్ళ పెద్ద గొడవ ఉంది, తెలంగాణలో జరిగే పథకాలు మాకు పెట్టండి లేదా మమ్మల్ని తెలంగాణలో కలపండి. ఒక్కొక్క ఇక్కడనో ఒక రాష్ట్రం కోసం కాదు, ఇందాక నేను మనవి చేసినట్టు రైతు సంఘాలు, దళిత సంఘాలు, పార్టీ సంఘాలు అన్ని గ్రామాలలో, భారతదేశంలో ఉండే 664,000 గ్రామాలలో మన కమిటీలు ఏర్పడాలి. వీఆర్ గోయింగ్ టు డూ దాట్ ఇన్సిస్టింగ్లీ. షార్ట్ పీరియడ్లో మనం స్టార్ట్ అవుతా ఉన్నాం, సంక్రాంతి తెల్లారుమనాడు నుంచి మనం కార్యాచరణ వేసుకుంటాం. దేశంలో 4,123 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయండి, అన్ని కాన్స్టిట్యూన్సీలలో సమాంతరంగా పరిగెత్తాం, ఈ ఊరు ఆ ఊరు కాదు. ఎస్, ఈ మన దగ్గర చేస్తే ఏమొస్తుంది, ఒక తెలంగాణ ఒక ఆంధ్రప్రదేశ్ ఒక చేస్తే కాదు. ఈ ఆలోచన సరళి మహారాష్ట్రలో రగులుకోవాలి, బీహార్లో రగులుకోవాలి, ఉత్తరప్రదేశ్లో రగులుకోవాలి, బెంగాల్లో రగులుకోవాలి, కన్యాకుమారి టు కాశ్మీర్ కావచ్చు, వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఈస్టర్న్ ఘాట్స్ వరకు కావచ్చు, తప్పకుండా. నేను అందుకే మనవి చేసిన మీతోని, లక్ష కిలోమీటర్ల కోసం లక్షించుకున్న ప్రయాణమైనా సరే ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది. మంచి కోసం వేసే ఒక అడుగు మనకు ఎంతో సంతృప్తినిస్తుంది, తప్పకుండా. కష్టం తప్పదు, ఎట్లాగో ఉదయం లేచిన కాడ నుంచి పడుకునేదాకా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా, ఏం చేస్తాం, హౌ బెస్ట్ వీ లివ్, ఆ టైం ఎట్లా మేనేజ్ చేస్తాం, ఎట్లా స్పెండ్ చేస్తాం అనేది మనకు ముఖ్యం. కాబట్టి తెలియని విషయాలు తెలుసుకుంటూ అధ్యయనం చేస్తూ అధ్యయనశీలుగా ముందుకు పురోగమిస్తే 100కు 100% ఇంత అపారమైన జల సంపద, మానవ సంపద, ప్రకృతి సంపద అన్ని కలిగి ఉన్న ఈ దేశం ఏమి లేని సింగపూర్ ఎట్లా తయారైంది?
చాలా భయంకరంగా మనకన్నా చాలా దారుణంగా ఉన్న సౌత్ కొరియా ఎట్లా తయారైంది, మహమ్మద్ మహతీర్ నాయకత్వంలో మలేషియా ఎట్లా తయారైంది, హిరోషిమా నాగసాకి బాంబులో ఘోరమైన దెబ్బతిని సాగు దెబ్బతిని అడుగు నాశనం అయిపోయినటువంటి జపాన్ ఎట్లా మళ్ళా పుంజుకొని డెవలప్డ్ కంట్రీస్ లీగ్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు. మరి మనకేం కర్మనండి, నాకు అర్థం కాదు. వీ కెన్ బి ఏ స్ట్రాంగర్ ఎకానమీ దాన్ ఎనీబడీ ఇన్ ద వరల్డ్, అంత ఉంది మనకు. కానీ అన్ఫార్చునేట్లీ ఒక ఉరవడిలో పడి కొట్టుకొని పోతా ఉన్నాం మనం. అది ఆగాల, ఆపాలి. విజ్ఞుడైనటువంటి ప్రతి వ్యక్తి దయచేసి దీన్ని ఆలోచించేయాలి. నేను మీతో ప్రార్థించేది కూడా దయచేసి మీరు బ్యాక్ వెళ్ళిన తర్వాత నేను చెప్పిన ఈ నాలుగు మాటలు మీరు చర్చ పెట్టండి. ఇది ఫ్యాక్టా కాదా, ఏమైనా కేసీఆర్ కానీ నిజమా అబద్ధమా, ఏంది వాట్? డెఫినెట్లీ మనం అన్ని కంపెనీలు వేసుకుంటామండి, విద్యార్థుల కంపెనీలు వేసుకుంటాం, మహిళల కంపెనీలు వేసుకుంటాం. చిన్న చిన్న అనామలీస్ ఉన్నాయండి. వాళ్ళకి ఏమైపోయిందంటే మనం చూస్తా ఉన్న కొద్దికి పాలిటిక్స్ హ్యాస్ బికమ్ ఏ గేమ్, బట్ ఇన్ఫ్యాక్ట్ పాలిటిక్స్ ఈజ్ నాట్ ఏ గేమ్, పాలిటిక్స్ ఈజ్ ఏ టాస్క్. రాజకీయం యొక్క లక్ష్యం కర్తవ్యం, గోలుమాలు చేయటం కాదు, బ్లఫ్ చేయటం కాదు ప్రజలను. రాజకీయాల్లో రాజకీయ ప్రక్రియలో ఉన్న వ్యక్తుల యొక్క పనితనం ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి ఉండాలి. ఇట్స్ ఎ టాస్క్ డెఫినెట్గా. కానీ ఇప్పుడు గేమ్ జరుగుతూ ఉంది మన కళ్ళ ముందు. ఇంకొక ఆయన కలిసిన ఒక మిత్రుడు, కేసీఆర్ గారు మీరు బాగా చేసిన ఏం చేద్దాం, ఫ్రంట్ కడదామా టెంట్ కడదామంటే నేను ఎందుకు రా నాయన ఫ్రంట్ టెంట్ కడితే కట్టినామనుకో, ఓకే. దేశంలో 543 ఎంపీ సీట్లు ఉన్నాయి. పెద్ద గోల చేసి రంకెలు వేసి గందరగోళం చేసి బీభత్సం చేసి పడేసి 500 ఎంపీలు గెలిచినాం అనుకో, ఏం భయం? ఏం చేస్తామో చెప్పు అని అడిగిన నేను. ఏమైనా చేయటానికా, ఊరికే తమాషక. చిన్న చిన్న అనామలీస్, ఏ దేశమైనా సరే స్వతంత్రం వస్తే తప్పకుండా సర్దుకుంటారండి. ఆ రోజుకో రాజ్యాంగము పద్ధతి పెట్టుకొని కదులుతారు ఏ దేశమైనా. కొంతకాలం జరిగేటప్పటికి దాన్ని సంస్కరించుకుంటూ అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ ఒక పరిణతి చెందుతారు. అట్లా అక్రాస్ ద గ్లోబ్ మనకు కనపడుతుంది ప్రపంచవ్యాప్తంగా. కానీ చిన్న చిన్న అవసరమైన మార్పులు కూడా మనం చేసుకోలేకపోయినాం. నేను ఎందుకు అడిగిన ఈ మాట, 500 ఎంపీలు కూడా గెలిచి కూడా నువ్వేం చేస్తావు అంటే, సరే ప్రజలకేదో చెప్తాం కదా ఆ గెలిచే ప్రక్రియలో, దాన్ని నెరవేర్చాలా, నెరవేర్చాలంటే ఏం చేయాలా? లోక్సభలో దానికి సంబంధించిన బిల్లు తెచ్చి పాస్ చేయాలి. లోక్సభలో బలం వస్తుంది కదా, 500 గెలిచినాం కాబట్టి పాస్ చేసేస్తాం. కానీ తెల్లారు పోయి రాజ్యసభలో అటకాయిస్తుంది. ఇప్పుడు ఏం చూస్తున్నాం మనం, అరే భయ్యా అమ్మనే కరదియా లేక నువ్వు నన్ను రోగ్దియా, మేము చేసినాం కానీ వాడు ఆపేసిండండి అయిపోయి. నేను వేర్ ఆర్ ద పీపుల్? ఏం చేయాల? ఇది ఒక చిన్న అనామలి. ఇటువంటి వాటిని ఎప్పుడో మార్చుకొని ఉండాల. ఈ అవరోధాలు ఏవైతుంటాయో ప్రగతి గమనంలో ఎదురయ్యేటువంటి ఆటంకాలు అవరోధాలు ఎప్పుడూ నిర్మూలన చేసి ఉండాలి. ఈ అనామలీస్ అని తీసి పడేసి ఉండాలి. అదేం చేస్తలేవు. అటువైపు లేదు అసలు థ్రస్ట్ ఫోకస్, అట్లా లేదు.